चिकेन फजितास विथ राइस की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम। उडिकिंचिन अन्नम वैट रईस अन्नमाट, अलागे बेल पेपर येलो कलर दो ओकटी, निम्मकाय चेक्क, कारपोड़ी, जीलकर्र पोड़ी, अलागे धनियाल पोड़ी मूडु पोल्लु कावाली, अलागे कोद्दिगा फ्रेश क्रीम, उल्लिपाय, वेल्लुल्लि, अवकाडो ओकटी, अलागे रेड बेल पेपर, ग्रीन बेल पेपर, इंका चिकेन, इवि इंग्रीडियंट्स अन्नमाट। कटिंग्स मोदलु पेट्टेसुकुंदाम। कटिंग्स कूडा बोल्ड उन्नायंडि। ఫస్ట్ గార్లిక్ చాప్, గార్లిక్ చాపింగ్ అయింది కదా, ఇంకేముంది, ఉల్లిపాయ కూడా చాప్ చేసుకోవాలి. యాక్చువల్లీ చాప్ కాదు, స్లైస్ చేస్తున్నాం ఈసారి. ఈలోపు పొయ్యి వెలిగించి మనం వేడి చేసుకుందాం. క్యాప్సికమ్ కూడా సేమ్ అదే విధంగానే సైజ్ చేద్దాం. కటింగ్ జూలియన్ స్టైల్లోనే సన్నగా చేసుకుంటున్నాం, కాకపోతే నిలువుగా కాకుండా అడ్డంగా చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మరీ పొడవుగా కాకుండా కొద్దిగా పొట్టిగా వస్తాయి, అలాగే సన్నగా కూడా లేకుండా వెజిటబుల్స్ కొద్దిగా చేతికి దొరికేలాగా పెద్దగా ఉండేలాగానే చేస్తాం అన్నమాట. కాస్త ఫ్రై అవ్వనియాలి. ఈ ఫ్రై అయ్యే లోపు చికెన్ స్ట్రిప్స్ కట్ చేసుకుందాం. పావు భాగం కుక్ అయింది, యా మిగిలిన వెజిటబుల్స్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే, అవకాడో మాత్రం ఏంటంటే ఇక్కడ కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేయం దీన్ని, ఫైనల్లో గార్నిష్లో మాత్రమే స్లైసెస్ వాడతాము. ఈ విధంగా స్లైస్ చేసుకొని గార్నిష్ కి కావాల్సిన విధంగా యూస్ చేస్తాం అన్నమాట. సో దీన్ని ఇలాగే పెట్టుకొని ఇవి మాత్రం యూస్ అవుతాయి, లాస్ట్ లో గార్నిష్ టైం లో మిగిలిన కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మొత్తం కటింగ్ ప్రాసెస్ కంటిన్యూ, ఐ మీన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, చికెన్ హాఫ్ డన్ కదా, ఇప్పుడు టైం టు యాడ్ వెజిటబుల్స్. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా ఎల్లో బెల్ పెప్పర్. ఈ
క్రీమ్ ఏంటంటే వి ఆర్ మేకింగ్ ఇట్ యాస్ సార్ క్రీమ్ జస్ట్ పక్క నుంచి ఉంటది లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక చెంచాడు రెండు చెంచాలు వాటర్ వేసుకొని చక్కగా స్మూత్గా అందులో మళ్ళీ గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసింది ఇందులో కారం పొడి వేస్తున్నా అలాగే ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి మూడు పొళ్ళు వేసాం కదా కారం సరిపోతుంది ఇప్పుడు ఉప్పు మాత్రం వేసుకోవాలి ఫైనల్లీ రైస్ ఇక్కడగా వస్తుంది కదా చాలా బాగుంది దీనికి ఏంటంటే అకాంపనిమెంట్ కింద సార్ క్రీమ్ ఇస్తారు మనము పెరుగు పచ్చడి ఇట్లాంటివి తయారు చేసుకుంటాం చూడండి ఆ విధంగా దే విల్ యూజ్ సార్ క్రీమ్ పైనుంచి గార్నిష్లో అట్లా యూజ్ చేసుకుంటారు సో అందుకనే సార్ క్రీమ్ రెడీ చేసుకున్నాం మనం కొరియాండర్ బ్యూటిఫుల్ కదా ఇక్కడ పని ఆగిపోయింది మనకు అంటే సార్ క్రీమ్ ఇంకా మిక్స్ చేసుకోలేదు సార్ క్రీమ్ రెడీ సార్ క్రీమ్ రెడీ అయిపోయింది అవకాడో రెడీగా ఉంది డిష్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫినిషింగ్ ఇట్ ఆఫ్ కట్టేశాను ఇప్పుడు దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను